అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో అంటే ఇప్పుడు అనుజ గారు ఇప్పుడు చాలా చాలా వచ్చాయి కాస్టింగ్ అని లేకపోతే మీ టూల్ అని రకరకాల పేర్లు పెట్టేశారు అన్నిటికి బట్ మీ టైంలో ఇదేమి ఉండదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఓకే ఇంకోట ఇంకోటి ఏదైనా కానీ ఇప్పుడు మీటు అది ఎంత అంటే వన్ సైడ్ నుంచి ఒక చేతి నుంచి కొడితే సౌండ్ రాదు కదా రెండు చేతులు రెండు చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది రెండు చేతులు కొట్టేసిన తర్వాత సౌండ్ వచ్చింది అని అంటే ఎట్లాగా అనదు కదా అది ఎప్పుడైనా ఉంటుంది ఒకసారి ఇప్పుడు ఇందాకన్నది సాఫ్ట్వేర్ అని చెప్పేసి అక్కడ ఎంతమందికి లేదు అది కనిపిస్తుంది రంగుల ప్రపంచం ఒకటి కనిపిస్తుంది వీళ్ళే చేస్తున్నారు అట్లాగా ఆల్రెడీ వచ్చి ఎవరైతే ఎంకరేజ్ చేయడానికి అలో చేశారో వాళ్ళే మళ్ళీ ఇట్లాగా మీటు మీటు అని చెప్పి చెప్తున్నారు దానివల్ల ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది ఎందుకంటే దానివల్ల వాళ్ళకి పబ్లిస్టీ అవుతుందని అనుకుంటున్నారు ఓకే అనుకొని చేయటం వరకు చేయటం ఏది అంటే అప్పుడు మీరు కొంచెం ఎక్కువ గ్లామర్ క్యారెక్టర్లు చేశారు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో అక్కడ ఒక ఒక మాట అంటం పక్కన పెడితే అంటే ఎలా ఉంటే మాటలు మనకు తెలిసిందే వాడకూడదు కానీ ఎప్పుడు జరగలేదా ఒక సినిమా డైరెక్టర్ చాలా అబ్యూస్ చేశాడు హెరాస్ చేశాడని సినిమా షూటింగ్ లో నుంచి వచ్చేసారని తెలుగు కథ మలయాళం మూవీలో పెద్ద డైరెక్టర్ అయినా అలాగా చేశారు చేస్తే ఇంక నాకు మూవీ వద్దని చెప్పేసి వచ్చేసారు హీరో కూడా చాలా పెద్ద హీరో ఓకే వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆర్టిస్టులంతా వచ్చి ట్రై చేశారు మళ్ళీ చే వేరే వాళ్ళని వేయటానికి చేసినా వాళ్ళకి సెట్ అవ్వాల సెట్ అవ్వక మళ్ళీ మేనేజర్స్ వచ్చి డైరెక్ట్ సారీ చెప్తున్నారమ్మా మీరే వచ్చి యాక్ట్ చేయండి మళ్ళీ మీ దగ్గర వచ్చి అట్లా ఎప్పుడు మాట్లాడరు అది ఇది అని లేదండి సారీ అండి నాకు వద్దు మూవీ వద్దు అని చెప్పేసి నేను చేయాల అదొక ఒక్క ఇది నేనేమంటున్నానండి అది వచ్చి ఇప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నారండి డైరెక్టర్ మాట్లాడినప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తే మాట్లాడితే తప్పు లేదు ఓకే నేను కూడా ఓకే అన్నా అనుకోరు అన్నాను అనుకోవచ్చు మనం అట్లా లేనప్పుడు అంటనే తప్పు అంటున్నా ఇప్పుడు డైరెక్టర్ అడిగారు నేను ఓకే అని చెప్పేసి చేసేసాను అనుకోండి చేసి ఆయనతో అడ్జస్ట్మెంట్కి ఓకే అని చెప్పేసి ఆ మూవీ చేసి వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ నన్ను అబ్యూస్ చేశారు ఆ డైరెక్టర్ ఇట్లా చేశారు అట్లా చేశారు అనేది తప్పు అంటున్నా అక్కడ నేను ఓకే అని చెప్పకపోతే ఏం జరగదు కదా ఇప్పుడు చేసే వాళ్ళు చాలామంది అట్లా చేస్తున్నారు ఇప్పుడు మీ టూ అనేది ఏదో చెప్పారు కదా దాని గురించి చెప్తున్నా అంత అవసరం లేదు అంటున్నా అది ప్రతి చోట ఉన్నదే అన్ని చోట్ల ఉంది దాంట్లో నుంచి మనం మనల్ని అవాయిడ్ చేసుకొని ఎలా రావాలని చూసుకోవాలి కానీ దాన్ని ఒక పబ్లిసిటీ చేసి చేయటం అనేది తప్పు ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది వాడు పిలిచాడు వీడి పిలిచాడు ఇలా చేశాడు అలా చేసాడు అని అది అది ఇండస్ట్టు అర్థం అవట్లేదు వాళ్ళని వాళ్ళని బ్లేమ్ చేసుకున్నారు అర్థం కాదండి వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అట్లా కదా ఇప్పుడు మా నలుగురు మాట్లాడుతున్నారు నేనున్నానండి ఇప్పుడు నేను అట్లా అన్నానంటే ఓ అనుజ వచ్చి ఇట్లా మాట్లాడుతుంది అనుజాని ఎవరో చే అట్లా అన్నారంట ఇట్లంట అది అని చెప్పి మాట్లాడతారు లేకపోతే ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఆఫర్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అట్లా ఏం లేదండి అట్లా ఏం లేదండి కమిట్మెంట్ ఇస్తేనే మేము ఆఫర్లు ఇస్తామనేది ఎప్పుడూ లేదండి అడగొచ్చు అడిగితే అడుగుండొచ్చు అడగొచ్చు అది వదిలి ఇద్దరం ఇద్దరికి ఇష్టపడితే అది వేరే విషయం లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవటం అంతవరకే అంతేగాని కమిట్మెంట్కి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళు మూవీస్ చేయగలుగుతారు అంటే లేదండి సో ఏదన్నా ఇద్దరు అట్లా అనుకుంటే సౌందర్య గారు ఉన్నారు ఎంత హిట్ మూవీస్ చేశారు ఎన్ని మూవీస్ చేశారు పెద్ద హీరోయిన్ అయ్యారు అవునా కట్టుకొని మోడర్న్ డ్రెస్లు వేసుకున్నా కూడా పద్ధతి నీట్గా ఉండేవాళ్ళు ఆవిడ గురించి ఎక్కడన్నా మీకు కమిట్మెంట్ల గురించి కానీ దేని గురించి కానీ వచ్చిందండి లేదు మరి అన్ని మూవీస్ ఎలా చేయగలిగారు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి ఎవరైనా వచ్చి ఒకళ్ళని చూసి ఇష్టపడ్డారంటే కొంతమంది మనసులోనే పెట్టుకుంటారు కొంతమంది బయటకు అడుగుతారు అది ఎదుటి కూడా ఓకే అంటే వాళ్ళు ఇష్టపడొచ్చు లవ్ చేయొచ్చు ఏమైనా చేసుకో లేదంటే సారీ అంటే అయిపోయింది అంతటితో అంటే దానివల్ల వాళ్ళు వచ్చి మనసులో పెట్టుకొని వీళ్ళకి మూవీస్ ఇవ్వకూడదు అలా అట్లాంటి ఏం లేదండి ఉండదు అలాగంత అంటే ఈ క్యారెక్టర్ల ప్రభావం ఏమన్నా పడుతుందా బయట ఆడియన్స్ దగ్గర కానీ లేకపోతే మీరు బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే సినిమా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అంటే వీళ్ళు ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు లేకపోతే అరకొర బట్టలు వేసుకొని క్యారెక్టర్లు చేస్తారని గౌరవించడం ఒకలా ఒకలాగా ఉంటుంది పెద్ద హీరోయిన్స్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ హాస్పిటాలిటీ ఉంటుంది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అది నిజం కాదని చెప్పిన అది నిజం అవును చిన్న డ్రెస్సుల గురించి ఉండదండి చిన్న డ్రెస్సులు వేసుకున్నారు ఫుల్ డ్రెస్సులు వేసుకున్నారు డ్రెస్ విషయంలో ఉండదు క్యారెక్టర్ వైస్లో హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వేరు మూవీలో ఒక హీరోయిన్ అంటే హీరోయిన్కి ఉండేది వేరు దాని తర్వాత క్యారెక్టర్స్కి వస్తే హీరోయిన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది కానీ డ్రెస్సుల వల్ల ఎవరికి ఎక్కడే ఉండదు వీళ్ళు చిన్న డ్రెస్ వేసుకున్నారు పెద్ద డ్రెస్ ఏది వేసుకున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్గానే చూస్తారు కాకపోతే హీరోయిన్ అనేది కామెడీ లేకపోతే సిస్టర్ క్యారెక్టర్ అట్లా రొమాంటిక్ క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కొంచెం అంత గౌరవిస్తూ మాట్లాడతారా అంటే చాలామంది అన్నారు ఒకవేళ బయట ఫేస్ టు ఫేస్ అనకుండా బయటే అంటారేమో కానీ ఎదురుగుండా వచ్చి ఎవ్వరండీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి